హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ సో తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగుల యొక్క కళ అనేటువంటిది నెరవేరబోతుంది సో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మరి భారీ నోటిఫికేషన్స్ అనేటువంటివి అతి త్వరలో రాబోతున్నాయి సో ఈ సందర్భంగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఉద్యోగాలు సాధించాలి అనేటువంటి అభ్యర్థుల యొక్క కళ నెరవేరడానికి అన్ని రకాల ఏర్పాట్లు అనేటువంటివి సిద్ధమైనవి ప్రభుత్వం తరఫున సో ఈ సందర్భంగా అసలు సిలబస్ ఏంటి మరి గ్రూప్ టూలో ఉన్నటువంటి పేపర్స్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఒక పూర్తి అనాలిసిస్ అనేటువంటిది మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గ్రూప్ టూకి సంబంధించినటువంటి పోస్టులు మనకు ఐదు వందలకు పైగా ఉన్నప్పటికీ గ్రూప్ త్రీ పోస్టులు అనేటువంటివి మాత్రం పదమూడు వందల మూడు ఉన్నాయి సో ముందుగా గ్రూప్ టూకి సంబంధించినటువంటి సిలబస్ ఏంటంటే మొత్తంగా ఇందులో నాలుగు పేపర్లు అనేటువంటివి ఉన్నాయి పేపర్ వన్ అనేటువంటిది పేపర్ వన్ అనేటువంటిది జనరల్ స్టడీస్ సో జనరల్ స్టడీస్ అనేటువంటిది పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో ఇక మనకు డ్యురేషన్ అనేటువంటిది ఎగ్జామ్కి సంబంధించినటువంటి అయితే మనకు టూ అండ్ హాఫ్ అవర్స్ అది మీ అందరికి తెలుసు తర్వాత పేపర్ టూ వచ్చేసి హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ అని చెప్పేసి పేపర్ టూ ఉంది అది వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే పేపర్ టూలో మనకు త్రీ సెగ్మెంట్స్ ఉంటున్నాయి త్రీ సబ్జెక్ట్స్ అన్నట్టు హిస్టరీ పాలిటీ సొసైటీ తర్వాత పేపర్ త్రీ పేపర్ త్రీ అనేటువంటిది ఎకానమీ సంబంధించినటువంటి పేపర్ అది అందులో కూడా మనకు త్రీ సెగ్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఇక సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ తర్వాత థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఇది థర్డ్ పేపరు వన్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్లీ ఎకానమీ పార్ట్కి సంబంధించింది ఇక పేపర్ ఫోర్త్ అనేటువంటిది ఈ గ్రూప్ టూలో కీ రోల్ పోషించేటువంటి పేపర్ ఏదైనా ఉందా అంటే అది పేపర్ ఫోర్త్ దట్ ఇస్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని చెప్పేసి మనకు ఇది ఫోర్త్ పేపర్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంది ఇందులో త్రీ సెగ్మెంట్స్ ఉంటాయి అది కూడా తెలంగాణ మూమెంట్కి సంబంధించిందే కంప్లీట్గా అందులో మనం ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ద ఐడియా ఆఫ్ తెలంగాణ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు నైన్టీన్ సెవెంటీ సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి మొబలైజేషనల్ ఫేజ్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ నైన్టీ తర్వాత థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి టూ వర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నైన్టీన్ నైంటీ వన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ అని చెప్పేసి ఉంది ఈ ఫో ఫోర్ పేపర్స్ టోటల్ మార్క్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సో ఇది రిటర్న్ ఎగ్జామ్ మనకు ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామ్ మనకు ఒకే ఎగ్జామ్ ఉంది అనగా ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటువంటివి ఇందులో ఏం లేదు ఒకే ఎగ్జామ్ ఉంది ఫోర్ పేపర్స్ ఉన్నాయి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ తర్వాత ఇక ఇంటర్వ్యూ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ లిస్ట్ అనేటువంటిది తీయడం జరుగుతుంది సో ఇంటర్వ్యూకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది వేటేజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది రిటర్న్లో వచ్చినటువంటి స్కోర్ అండ్ మరి ఇంటర్వ్యూలో వచ్చినటువంటి స్కోర్ను బేస్ చేసుకొని టోటల్ సిక్స్ సెవెంటీ ఫైవ్లో అవుట్ ఆఫ్ సిక్స్ సెవెంటీ ఫైవ్లో మెరిట్ ప్రకారం మనకు పోస్ట్లు అనేటువంటివి అలాట్మెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అది సెలెక్షన్ ప్రాసెస్ మీకు తెలుసు అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్న ఇంటర్వ్యూ అనేటువంటిది సో ఇప్పుడు గతంలో మనకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నోటిఫికేషన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎగ్జామ్ జరిగింది ఇంటర్వ్యూతో జరిగింది ఇప్పుడు మరి ఇంటర్వ్యూ అనే దానిపైన గ్రూప్ టూలో ఇంకా క్లారిటీ అనేది లేదు అంటే పాత విధానం ప్రకారమే ఉంటుంది అంటే ఇంటర్వ్యూ ఉండొచ్చు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ అనేటువంటిది గ్రూప్ టూకు తీసేయాలి అనుకుంటే దానిపైన కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు గ్రూప్ టూకి ఇంటర్వ్యూ తీసేయవచ్చు సో ఈ విషయం ఎందుకు అంటే మనకు పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ కాకుండా మిగతా వాటికి అన్నిటికీ కూడా ఇంటర్వ్యూ అవసరం లేదని చెప్పేసి ఇంటర్వ్యూ తీసేశారు కాబట్టి ఆ రకంగా చూస్తే మన రాష్ట్రం పైన కూడా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకమైన ఆలోచన చేయవచ్చు సో ఎనీవే మొత్తానికి మనకు ఫోర్ పేపర్స్ ఉన్నాయి ఈ ఫోర్ పేపర్స్ సంబంధించినటువంటి అనాలసిస్ ఒకసారి చూద్దాం అంటే ఏమేం టాపిక్స్ అనేటువంటివి ఉన్నాయి ఒక్కొక్క సబ్జెక్ట్లో చూడండి ఫ్రెండ్స్ మనం ఒక ఉద్యోగానికి ఒక నోటిఫికేషన్కు మనం ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక ఉద్యోగం మనం సాధించాలి అని చెప్పేసి ఎప్పుడైతే లక్ష్యంగా ఎంచుకుంటామో అప్పుడు దానికి సంబంధించినటువంటి సిలబస్ పైన మనకు పూర్తి అవగాహన అనేటువంటిది ఉండాలి సిలబస్ పైన అవగాహన ఎంతవరకు ఉంటే అంత సక్సెస్ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అంటే మనకు గ్రూప్ టూ మనం ప్రిపేర్ అవుతాము గ్రూప్ త్రీ మనం ప్రిపేర్ అవుతాము అని చెప్పేసి అనుకొని కోచింగ్లో జాయిన్ అయ్యి లేదంటే ఓన్ ప్రిపరేషన్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ సిలబస్ మీద ఫస్ట్ మీకు కమాండింగ్ ఉండాలి సో మన టోటల్ సిలబస్ ఏంటి మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి సబ్జెక్టుకు ఉన్నటువంటి వేటేజ్ ఏంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అనేది కావాలి ఓకేనా ఒక సబ్జెక్టుకు సంబంధించినటువంటివి నంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి సో మనకు మార్కెట్లో చూసినట్లయితే మనకు ఒక సబ్జెక్ట్ సంబంధించి నంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి కానీ మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్కు సంబంధించినటువంటి ఇది మాత్రమే మనం చదవాలి ఓకేనా సో అందుకని ఇక్కడ ఎప్పుడైనా కూడా ఉద్యోగం సాధించడానికి మనకు ముందుగా అభ్యర్థులు వారు ఏ పోస్ట్కి అయితే ఏ ఎగ్జామ్కి అయితే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో ఏ ఉద్యో ఏ జాబ్ అయితే వాళ్ళు సాధించాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి ఆ సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి అప్పుడే సక్సెస్ రేట్ అనేటువంటిది ఉంటుంది అందుకని మనకు టీసాట్ అనేటువంటి వాళ్ళు సిలబస్ పట్టు జాబ్ కొట్టు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది సో దీనికి కారణం ఏంటంటే సిలబస్ మీద పట్టు ఉంటే మనకు ఉద్యోగం సాధించడం అనేటువంటిది అవుతుంది సో ఇప్పుడు మనం సిలబస్ అనాలిసిస్ అనేటువంటిది అందుకే ఇక్కడ చేస్తున్నాం సో ఫస్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అని చెప్పాను సో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటువంటిది ఫస్ట్ పేపర్ వన్ ఇందులో మనకు టాపిక్స్ వచ్చేసి టాపిక్స్ లేదా సబ్జెక్ట్స్ ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ కరెంట్ అఫేర్స్ సో కరెంట్ అఫేర్స్ వర్ధమాన అంశాలు అని అంటాం ఈ వర్ధమాన అంశాలలో మనకు ఇక్కడ ఏవి అనేది కూడా చూడాలి ఒకటి రీజనల్ వర్ధమాన అంశాలలో రీజనల్ అనగా ప్రాంతీయ అంశాలు ప్రాంతీయ అంశాలు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి స్కీమ్స్ గురించి కానీ తర్వాత రాష్ట్ర పరిపాలనా విధానాల్లో వస్తున్నటువంటి మార్పులు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ అర్థమవుతుందా సో ఇది రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి సంస్థల గురించి కానీ ఈ అంశాలు అనేటువంటివి ఉంటాయి సో ఆ రకంగా మనకు ప్రాంతీయ అంశాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటిది ఒక పార్ట్గా మనం భావించాలి తర్వాత నేషనల్ సో నేషనల్ ఇష్యూస్ అనేటువంటివి ఉండాలి నేషనల్ ఇష్యూస్ అనేటువంటి దానిపైన కూడా మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది రీజనల్ ఇష్యూస్ తర్వాత నేషనల్ ఇష్యూస్ నేషనల్ ఇష్యూస్లో మనకు ముఖ్యంగా ఎన్నికల అంశాల గురించి కావచ్చు తర్వాత పార్లమెంటరీ వ్యవస్థ గురించి కావచ్చు తర్వాత వివిధ సంస్థల గురించి కావచ్చు తర్వాత మనకు హెల్త్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పాలసీస్ గురించి ప్రభుత్వం చేపట్టినటువంటివి కావచ్చు అదేవిధంగా జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఇన్నోవేషన్స్ గురించి కావచ్చు సో ప్రభుత్వం యొక్క విధానాల గురించి కావచ్చు మనకి ఇందులో అంశాలు అనేటువంటివి ఎప్పటికప్పుడు కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము చదువుతూ ఉండాలి రెగ్యులర్గా తర్వాత ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేటువంటిది ఇంటర్నేషనల్ అంటే కరెంట్ అఫేర్స్లో ఓన్లీ రీజనల్ అనేదే కాకుండా చాలామంది రీజనల్ దాని మీదనే ఫోకస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఎందుకంటే మన రాష్ట్రంలో వచ్చేటువంటి తెలుగు పత్రికలు తెలుగు దినపత్రికలు ఏవైతే ఉంటాయో వాటిలో రీజనల్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి కానీ ఇక్కడ కరెంట్ అఫేర్స్ అంటే రీజనల్ ఇష్యూసే కాదు రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా చూడాలి ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మెయిన్గా మనకు జరుగుతున్నటువంటివి ఉదాహరణకు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించినటువంటిది కానీ తర్వాత వివిధ కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థల గురించి కానీ క్వాడ లాంటి సంస్థల గురించి కానీ తర్వాత వివిధ దేశాల మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య ఒప్పందాల గురించి కానీ తర్వాత భారతదేశం ఇతర దేశాలతో ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఒప్పందాల గురించి కానీ తర్వాత ఐక్యరాజ్య సమితి యొక్క ఐక్యరాజ్య సమతి సమితికి సంబంధించిన సమావేశాల గురించి కానీ ఇలా ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేటువంటివి కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది సో అలా కరెంట్ అఫైర్స్లో రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ సో ఈ మన త్రీ సెగ్మెంట్స్ను బట్టి మన కరెంట్ అఫైర్స్ అనేటువంటి ప్రిపరేషన్ ఉండాలి ఓకే రైట్ అదే చాలామంది రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్లలో మనకు రీజనల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయని ఆ రకంగానే ప్రిపరేషన్ అనేటువంటిది ఉంటుంది పేపర్ రీడింగ్ చేసే వాళ్ళు ఆ విధంగానే ఉంటారు సో మీరు సబ్జెక్టు చదవడం అనేది అలా ఉంటుంది కానీ రీజనల్ ఇష్యూస్ అనేది ఒకటి మాత్రమే కాదు నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేటువంటివి కూడా చదవాలి తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఇది స్పెషల్గా ఇది ఒక పార్ట్గా మనకు తీసుకోవడం జరిగింది సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలు మరియు వివిధ సంఘటనలు అని చెప్పేసి మనకుంది ఈ అంతర్జాతీయ సంబంధాలలో మనకు అంతర్జాతీయ సంస్థల గురించి మనం చూస్తాం ఒకటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి ఉంటుంది అనగా యుఎన్ఓ కానీ ఐఎల్ఓ కానీ యూరోపియన్ యూనియన్ లాంటివి కానీ సో ఈ విధమైనటువంటి సంస్థల గురించి ఉంటుంది తర్వాత ఏషియన్కి సంబంధించినటువంటివి కానీ తర్వాత ఆఫ్రికా యూనియన్కి సంబంధించింది కానీ నాటో అనేటువంటి సంస్థలకు సంబంధించింది కానీ ఇవన్నీ మనకు అంతర్జాతీయ సంస్థల గురించి ఉంటుంది దాని తర్వాత సదస్సులు సదస్సుల గురించి అంతర్జాతీయ సదస్సులు అంతర్జాతీయ సదస్సుల గురించి మరియు అంతర్జాతీయ తీర్మానాల గురించి అంతర్జాతీయ ఒడంబడికల గురించి ఇక్కడ మనకు ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లలో మనం చదవాల్సి ఉంటుంది ఓకే ఇది సెకండ్కి సంబంధించినటువంటి పార్ట్ ఇక థర్డ్ వన్ జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అంటే మనకు సైన్స్కి సంబంధించిన సబ్జెక్టులలో మనకు ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అనేది నేర్చుకుంటూ దాన్ని మనం కరెంటు అంశాలకు అప్డేట్ కావాలి ఈ కరెంట్ బేస్ కానీ మనకి జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు అందుకని ఇక్కడ కూడా చూడండి ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నారు జనరల్ సైన్స్లో ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సోషల్ మన సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నారు అంటే భారతదేశము సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధిస్తున్నటువంటివి ఏంటి అనే దాని దాన్ని బట్టి మనకి జనరల్ సైన్స్ సబ్జెక్ట్ అనేటువంటిది చదవాల్సి ఉంటుంది ఉదాహరణకు వ్యాక్సినేషన్ ఇప్పుడు మనకి కోవిడ్కి సంబంధించిన దానిలో మన భారత ప్రభుత్వం తయారు చేసినటువంటి వ్యాక్సిన్స్ ఏమిటి అదేవిధంగా స్పేస్ సో స్పేస్కి సంబంధించి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశం సాధిస్తున్నటువంటి విజయాలు ఏమిటి తర్వాత డిఫెన్స్ డిఫెన్స్లో మన భారత ప్రభుత్వం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు లేదంటే ఇతర ఆయుధాలకు సంబంధించినటువంటిది కావచ్చు వీటికి సంబంధించినవన్నీ కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో అచీవ్మెంట్స్గా మనకు ఉంటుంది సో కాబట్టి జనరల్ సైన్స్లో మనకు ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి పార్ట్ కూడా మనం కరెంట్ ఇష్యూస్ను బేస్ చేసుకొని మన సబ్జెక్టును చదవాల్సి ఉంటుంది దానికి దాని దాని ప్రకారంగానే మనకు క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తాయి తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అని చెప్పేసి ఉంది అంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు పర్యావరణానికి సంబంధించిన అంశాలు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి డెవలప్మెంట్ మోడల్ ఏదైతే ఉందో అభివృద్ధి నమూనా ఏదైతే ఉందో మనకు గవర్నెన్స్లో భాగంగా ప్రస్తుతం మన ప్రభుత్వాలు పాటిస్తున్నటువంటి అభివృద్ధి విధానాలలో పెట్టుబడిదారి వ్యవస్థను ఎక్కువగా ప్రోత్సహించే విధంగా ప్రైవేట్ రంగానికి ఎక్కువగా ప్రోత్సాహకం కలిగించే విధంగా కార్పొరేట్ వ్యవస్థను ఎక్కువగా ఎంకరేజ్ చేసే విధంగా మనకు అభివృద్ధి నమూనాలు అనేటువంటివి ఉన్నాయి అయితే ఇందులో భాగంగా ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు మైన్స్ కావచ్చు తదితర ప్రభుత్వం చేపట్టేటువంటి కొన్ని చర్యల వల్ల ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేటువంటివి వస్తున్నాయి అంటే పర్యావరణమని పునరావాసానికి సంబంధించినటువంటి సమస్యలని సో ఈ రకమైనటువంటి సమస్యలు అన్నిటిని బట్టి మనకు కొన్ని మూమెంట్స్ అనేటువంటివి కూడా ఇండియాలో జరుగుతున్నాయి అయితే ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏంటి ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి సెమినార్స్ ఏమున్నాయి ఎన్విరాన్మెంటల్ పైన సో ఇండియా అవలంబిస్తున్నటువంటిది ఏంటి తర్వాత మన ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన పాలసీ ఏంటి అనేటువంటిది మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇది ఆ కంటెస్ట్లో మనం చదవడం అనేటువంటిది ఉంటుంది తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ సో విపత్తు నిర్వహణ అని చెప్పేసి మనకు ఈ ముఖ్యంగా జాగ్రఫీలో పార్ట్గా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది కన్సర్న్ ఫ్యాకల్టీ చెప్పడం జరుగుతుంది ఇక్కడ భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రకృతి విపత్తులు మరియు ఇద ఇది మానవ తప్పిదం వల్ల జరిగేటువంటి విపత్తులు వాటి యొక్క నియంత్రణ నిర్వహణ అనేటువంటిది ఏ విధంగా నియంత్రణ నిర్మూలన అనేటువంటిది ఏ విధంగా చేయాలి సో విపత్తు నియంత్రణ కోసం ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి అనేటువంటిది మనం ఈ సబ్జెక్ట్లో భాగంగా చదవడం అనేటువంటిది ఉంటుంది తర్వాత అదేవిధంగా ప్ర ఈ విపత్తులను ఏ విధంగా నిషేధించాలి ఏ విధంగా నియంత్రించాలి అనేటువంటిది వాటికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు వరల్డ్ జియోగ్రఫీ ఇండియా జోగ్రఫీ జోగ్రఫీ ఆఫ్ తెలంగాణ చూడండి జోగ్రఫీలో మనకు త్రీ సెగ్మెంట్స్ ఉన్నాయి అనగా వరల్డ్ జోగ్రఫీ ఉంది ఇండియన్ జాగ్రఫీ ఉంది అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ ఉంది సో ఈ మూడు కూడా మనం సమానంగా చదవాల్సి ఉంటుంది దానిలో కూడా మనకు సిలబస్ అనేది మళ్ళీ జాగ్రఫీలో ఏ టాపిక్స్ ఇచ్చారు వరల్డ్ జాగ్రఫీలో ఏ టాపిక్స్ ఉన్నాయి తర్వాత ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీలో ఏ టాపిక్స్ అనేటువంటి ఉన్నాయి అనేటువంటిది మీకు మీకు సిలబస్ కనుక మీరు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే లేదంటే కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి మన మార్కెట్లో సిలబస్ సంబంధించినటువంటి బుక్స్ అనేటువంటివి ఉంటాయి దాన్ని బట్టి చూస్తే ఏ ఏ టాపిక్స్ అనేటువంటి మనం ఇందులో ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది అర్థమవుతుందా సో ఎందుకంటే ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్లో మనకు ఏ టాపిక్స్ అనేటువంటివి సిలబస్లో మెన్షన్ చేశారు ఆ టాపిక్స్ మాత్రమే మనం ఫోకస్ చేయాలి ఓకే ఇప్పుడు వరల్డ్ జాగ్రఫీ అంటే మనకు వరల్డ్ జాగ్రఫీ అనేటువంటిది ఒక ఓషన్ లాంటిది అది సిలబస్ కాబట్టి అందులో మనకు సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్ ఏంటి అది మాత్రమే చూడాలి ఇండియన్ జాగ్రఫీలో ఏ టాపిక్స్ ఉన్నాయి తర్వాత తెలంగాణ జాగ్రఫీలో మెయిన్గా ఏ టాపిక్స్ అడుగుతున్నారు అదేవిధంగా హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నారు అంటే ఇక్కడ భారతదేశ చరిత్ర సంస్కృతి అని చెప్పేసి అన్నారు భారతదేశ చరిత్ర సంస్కృతి చరిత్ర అంటే మీకు తెలుసు భారతదేశ చరిత్ర అంటే మనకి ఇక్కడ రాచరిక వ్యవస్థ కానీ రాజుల యొక్క పరిపాలన వ్యవస్థ కానీ ఇదంతా వస్తుంది దానితో పాటుగా మెయిన్గా ఫోకస్ చేయాల్సినటువంటిది కల్చరల్ సంస్కృతి అనగా ఇప్పుడు మౌర్య నుంచి మొదలుకొని మొగల్స్ వరకు మీరు చూసినట్లయితే మౌర్యుల కాలం నుంచి మొగల్స్ వరకు ఉన్నటువంటి రాజ్య రాజులు వారి పరిపాలన వారి యొక్క పరిపాలన కాలము వారికి సంబంధించిన యుద్ధాలు ఇదంతా ఒకేత్త అయితే సో మౌర్యుల కాలంలో ఉన్నటువంటి సాహిత్యం ఏంటి మౌర్యుల కాలంలో ఉన్నటువంటి మతమేంటి మౌర్యుల కాలంలో ఉన్నటువంటి సమాజం ఏంటి అదేవిధంగా గుప్తుల కాలంలో ఉన్నటువంటి సమాజం ఏంటి అదేవిధంగా మనకు తీసుకుంటే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి సమాజం ఏంటి చోళుల కాలంలో ఉన్నటువంటి సమాజం ఏంటి ఇలా సమాజము సంస్కృతి మతము సాహిత్యము అనేటువంటి అంశాలు ఈ కల్చర్ దానిలో వస్తాయి కాబట్టి ఓన్లీ హిస్టరీ అనే కాకుండా మన కల్చర్ బేస్గా ఈ సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది చదవాల్సి ఉంటుంది అందుకని ఇక్కడ భారతదేశ చరిత్ర సంస్కృతి అని అన్నారు సో ఇది జనరల్ సన్ సబ్జెక్ట్ మన జనరల్ స్టడీస్లో ఒక సబ్జెక్ట్ ఒక పార్ట్ తర్వాత ఇక సెవెంత్ వన్ తీసుకుంటే మీకు సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అన్నారు అంటే కంప్లీట్గా తెలంగాణ సమాజం తెలంగాణ సంస్కృతి తెలంగాణ సాహిత్యం తెలంగాణ కళలు అనేటువంటిది ఇందులో మనకు ఉంటుందండి సో ఇక్కడ తెలంగాణ సమాజం తెలంగాణ సమాజము అంటే తెలంగాణలో అంటే సామాజిక నిర్మాణం ఏ విధంగా ఉంది దీని యొక్క భౌగోళిక విస్తీర్ణం కావచ్చు దానితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజలు అనగా జనాభా లింగ నిష్పత్తి ఏ విధంగా ఉంది అక్షరాస్యత ఏ విధంగా ఉంది తర్వాత షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు అదేవిధంగా ఇతర మతాలకు సంబంధించినటువంటివి ఇదంతా కూడా మనం తెలంగాణ సొసైటీ యొక్క స్ట్రక్చర్గా మనం భావించి చదవాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే తెలంగాణలో గిరిజన తెగలు అనేటువంటిది ఇందులో వస్తుంది తెలంగాణలో గిరిజన తెగలు అంటే ప్రధానంగా తెలంగాణలో ఎన్ని గిరిజన తెగలు ఉన్నాయి ఏ గిరిజన తెగ ఎక్కువ ఉంది తెలంగాణలో ఏ జిల్లాలో గిరిజన జనాభా అనేటువంటిది షెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్ ఎక్కువగా ఉంది వాటి బేస్గా మనకు అనేటువంటిది చదవాల్సి ఉంటుంది ఆ రకంగా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి సో తెలంగాణలో మనకు ముప్పై రెండు గిరిజన తెగలు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా భద్రాది కొత్తగూడెం జిల్లా తెలంగాణలో ఏ గిరిజన తెగ ఎక్కువ జనాభా అంటే లంబాడి గిరిజన తెగ తెగ ఎక్కువ జనాభా అనేటువంటిది ఉంది అలా తెగలు కులాలు ఇతర మతాలు తర్వాత భాషలు అర్థమవుతుందా ఇదంతా కూడా మనం తెలంగాణ సమాజము అనేటువంటి దానిలో నిర్మాణంలో చదువుతాము తర్వాత తెలంగాణ సొసైటీ కల్చర్ సంస్కృతి ఇక్కడ సంస్కృతి అంటే ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి అనేది గిరిజన సంస్కృతి అంటాం అంటే తెలంగాణలో మనకు కొన్ని పండుగలు అనేటువంటివి కొన్ని జాతరలు అనేటువంటివి ఈ సమాజం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ ఉంటాయి అందులో మనకు బతుకమ్మ పండుగ అనేటువంటిది బోనాల పండుగ అనేటువంటిది మీకు తెలుసు సో ప్రపంచంలోనే దైవమును పూజించడానికి పూలను ఉపయోగిస్తారు కానీ పూలను పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటిది మన తెలంగాణ సమాజ సంస్కృతి అందుకని ఆ బతుకమ్మ పండుగ దానికి సంబంధించినటువంటి విధానాలు బోనాల పండుగ దానికి సంబంధించినటువంటి ప్రత్యేకత అదేవిధంగా ముఖ్యంగా జాతరలు అనేక రకాల జాతరలు అనేటువంటివి ఉన్నాయి ముఖ్యంగా ఇందులో మనకి గిరిజన జాతరలు అనేటువంటివి ఎక్కువగా అంతర్జాతీయంగా కూడా మన అంటే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుండి కూడా మనకు వస్తున్నాయి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా మనకు మేడార జాతర అనేటువంటిది జరుగుతుంది దాని తర్వాత మనకు గొల్లగట్టు జాతర అనేటువంటిది అదేవిధంగా నాగోబ జాతరలు అనేటువంటివి ఇలా వివిధ జాతరలు పండుగలు వాటికి సంబంధించినటువంటివి ఇక్కడ మనకు ఈ సబ్జెక్ట్లో కల్చర్ అనే దగ్గర చదువుతాం అదేవిధంగా హెరిటేజ్కి సంబంధించినటువంటి వారసత్వము మరియు కళలు సాహిత్యము అని చెప్పేసి అంటాం అంటే తెలంగాణకు సంబంధించినటువంటి కళలు సో వివిధ కులాలు కుల వృత్తులకు సంబంధించింది కానీ తర్వాత సాహిత్యం వివిధ కవులు వారి యొక్క రచయి కవులు రచయితలు వారు రాసినటువంటి గ్రంథాలు సో ఇదంతా కూడా మనం తెలంగాణ ఆర్ట్స్ అండ్ లిటరేచర్లో ఉంటుంది తర్వాత ఇక ఎయిత్ టాపిక్ వచ్చి ఎయిత్ పార్ట్గా అంటే ఎయిత్ యూనిట్గా వచ్చేసి మనం తీసుకుంటే పాలసీస్ ఆఫ్ తెలంగాణ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నాం అంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలు లేదా తెలంగాణ రాష్ట్ర విధానాలు అంటాం అనగా ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి అదేవిధంగా మనకి అగ్రికల్చర్ పాలసీ ఏంటి సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ విధానాలు వాటికి సంబంధించినటువంటి అంశాలు ఆ ప్రభుత్వ విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ అనేటువంటివి మనకి ఇది ఈ ఎయిత్ పాటలో ఉంటుంది ఇది కంప్లీట్గా కరెంట్ ఇష్యూ బేస్గానే ఉంటుంది ఇది కూడా ఓకేనా ప్రభుత్వం చేసిన పాలసీస్ని చదువుతాం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని కొత్త విధానాలు అనేటువంటి తీసుకొచ్చింది సో టీఎస్ ఐపాస్ అనేటువంటిది కానీ ఆ విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వ విధానాలు ప్రజెంట్ అమలవుతున్నటువంటి వారికి సంబంధించిన కార్యక్రమాలు అనేటువంటి తెలుసుకోవడం జరుగుతుంది ఇక తొమ్మిదవ యూనిట్గా మనం తీసుకుంటే సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ అన్నారు సోషల్ ఎక్స్క్లూజన్ దీన్ని మనం సామాజిక బహిష్కరణ అని చెప్పేసి అంటారు సామాజిక బహిష్కరణ అంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ అసమానతల ద్వారా సమాజంలో ఉన్నటువంటి వివిధ అసమానతల ద్వారా కొన్ని కులాల వారిని కానీ వర్గాల వారిని కానీ సమాజం నుంచి వెలివేయడము సమాజంలోని హక్కులను వారి పట్ల నిర్లక్ష్యం వహించడము వివక్షత వహించడాన్ని మనం సామాజిక బహిష్కరణ అని అంటాం ఈ సామాజిక బహిష్కరణలోనే క్యాస్టిజం గురించి రీజనలిజం గురించి కమ్యూనలిజం గురించి తర్వాత ఉమెన్స్పై జరుగుతున్న వైలెన్స్ వైలెన్స్ గురించి అదేవిధంగా మనకు చైల్డ్ లేబర్కి సంబంధించినటువంటి గురించి మైగ్రేషన్కి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా మనకు ఓల్డర్ పర్సన్స్ యొక్క ఇష్యూస్ తర్వాత డిజేబుల్డ్ పర్సన్స్ యొక్క అనగా మనకు ముఖ్యంగా ఈ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అంటాం కదా దివ్యాంగుల యొక్క వికలాంగుల యొక్క సమస్యలు వృద్ధుల యొక్క సమస్యల గురించి ఈ కన్సర్న్ సబ్జెక్ట్లో మనం చదవడం అనేది జరుగుతుంది అది సిలబస్గా ఉంటుంది ఇక రైట్స్ ఇష్యూస్ రైట్స్ ఇష్యూస్ అంటే ఏంటి ఇక్కడ షెడ్యూల్ కులాల యొక్క హక్కులు గిరిజనుల యొక్క హక్కులు వెనుకబడిన కులాల యొక్క హక్కులు అదేవిధంగా మహిళల యొక్క హక్కులు సో వృద్ధులకు సంబంధించినటువంటి హక్కులు వికలాంగులకు సంబంధించినటువంటి హక్కులు సో తర్వాత వివిధ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు మరి వివిధ వర్గాల యొక్క హక్కులు వారి సమస్యల పరిష్కారం చేసి పరిష్కారం కోసం చేసినటువంటి ఉద్యమాలు అనేటువంటివి ఈ సబ్జెక్ట్లో భాగంగా వస్తాయి అంటే ఇక్కడే మీకు షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఉద్యమాల గురించి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటివి అంటే దళితుల ఉద్యమాలు దళిత ఉద్యమాలు అంటాం సో భారతదేశంలో దళిత ఉద్యమాలు అనేటువంటివి మనకు బ్రిటిష్ వారి కాలం నుంచి జరుగుతూ వచ్చాయి ఎందుకంటే బ్రిటిష్ వారి కాలంలో డివైడ్ అండ్ రూల్ అనే పాలసీలో భాగంగా పాటించినటువంటి వలస ఆర్థిక విధానాల వల్ల కుల వివక్షత అనేటువంటిది పెరిగింది భూస్వామ్య వ్యవస్థ వల్ల వెట్టి చాకిరీ అనేది పెరిగింది ఈ వెట్టి చాకిరీ బానిసత్వంలో ఎక్కువగా గురైనటువంటి వాళ్ళు షెడ్యూల్డ్ కులాల వాళ్ళే కాబట్టి ఈ షెడ్యూల్డ్ కులాల వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు ఏంటి ఆ ఉద్యమాలకు నేతృత్వం వహించినటువంటి ప్రముఖులు ఎవరు జ్యోతిబాబులకు సంబంధించినటువంటి దళిత మూమెంట్స్ గురించి కానీ అంబేద్కర్ గారు చేసినటువంటి దళిత మూమెంట్స్ గురించి కానీ మరియు తెలంగాణ ప్రాంతంలో భాగ్యారెడ్డి వర్మ గారు చేసినటువంటి దళిత మూమెంట్స్ గురించి కానీ వీటన్నిటి గురించి ఇందులో ఉంటుంది అదేవిధంగా గిరిజన ఉద్యమాలు గిరిజన గిరిజనులు వారి హక్కులు వారు ఎదుర్కొన్న సమస్యలు వారి సమస్యలు పరిష్కారం పరిష్కారం కోసం జరిగిన మూమెంట్స్ ఇక్కడ మనకు గిరిజన ఉద్యమాలు అంటే మళ్ళీ సంతాల్ తిరుగుబాటు సంతాల్ రిబేలియన్ సంతాల్ తిరుగుబాటు గురించి కానీ ముండా అంటే బిర్సా ముండా తిరుగుబాటు గురించి కానీ అదేవిధంగా మనకు ఆంధ్రాలో తీసుకుంటే అల్లూరి సీతారామరాజు రంపా తిరుగుబాటు గురించి కానీ ఇక మళ్ళీ స్పెసిఫిక్గా తెలంగాణలో తీసుకుంటే రాంజీగొండు తిరుగుబాట్లు కానీ అదేవిధంగా మన కొమరంభీం తిరుగుబాటు కానీ వీటికి సంబంధించినటువంటివి ఇందులో ఉంటాయి ఆ రకంగా ప్రతి వర్గంలో వారికి సంబంధించిన హక్కులు సమస్యలు సమస్యల పరిష్కారం కోసం జరిగినటువంటి మూమెంట్స్ ఇక ఇంక్లూజివ్ పాలసీస్ అంటున్నాం అనగా సమ్మిళిత విధానాలు అంటున్నాం సమ్మిళిత విధానాలు అంటే ఇక్కడ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన కులాలు మహిళలు మైనారిటీలు బాలల యొక్క వారి యొక్క హక్కుల కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి విధానాలు ఏమిటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏమిటి మరియు వాటి సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి జాతీయ సంస్థలు రాష్ట్ర సంస్థలు అనేటువంటిది ఈ టాపిక్లో భాగంగా సిలబస్ అనేటువంటిది ఉంటుంది ఉదాహరణకు షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి తీసుకుంటే రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల యొక్క సేఫ్ గార్డ్స్ ఏమున్నాయి అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క చట్టాలు ఏమున్నాయి ప్రభుత్వ చట్టాలు ఏంటి వారికి సంబంధించిన వెల్ఫేర్ కోసం చేసినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ ఏ విధంగా ఉన్నాయి రిజర్వేషన్ క్రైటీరియా అనేటువంటిది ఏ విధంగా ఉంది తర్వాత ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏమిటి వీటన్నిటి గురించి ఉంటుంది అదే రకంగా షెడ్యూల్ తెగలు ఇతర కులాలకు సంబంధించిన ఇతర వర్గాల సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వన్ టెన్త్ పార్ట్గా మనం తీసుకుంటే లాజికల్ రీజనింగ్ ఎనలైటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి అన్నారు అంటే ఇది కంప్లీట్గా మనకు మ్యాథ్స్ పార్ట్ అనేటువంటిదిగా ఉంటుంది తర్వాత బేసిక్ ఇంగ్లీష్ సో టెన్త్ స్టాండర్డ్లో మనకు బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటువంటి పేపర్ వన్లో ఉన్నటువంటి ఈ సబ్జెక్టులు అంటే మొత్తానికి మనకు లెవెన్ సబ్జెక్టులను లెవెన్ యూనిట్స్గా మనకి ఇవ్వడం జరిగింది ఈ జనరల్ స్టడీస్ అనేటువంటి పేపర్ వన్ అనేటువంటిది ఇంజనీరింగ్లో కా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు కానీ కామన్ రెగ్యులర్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు కానీ పీజీ చేసిన వాళ్ళకు కానీ అందరికీ కూడా ఇది ఉపయోగపడే విధంగా ఈ జనరల్ సబ్జెక్టులు అనేటువంటివి పేపర్ వన్లో ఉంటాయి ఇక పేపర్ టూ అనేటువంటివి పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ అనేటువంటివి స్పెషలైజేషన్గా మనం చెప్పవచ్చు అంటే స్పెషల్ సబ్జెక్టులకు సంబంధించినవి సో వీటిని మనము ఒకప్పుడు ఆప్షనల్స్ అనేటువంటివి ఉండేవి ఇప్పుడు అందరికీ కూడా జనరల్ సబ్జెక్టులుగా మెయిన్ సబ్జెక్టులు అనేటువంటివి పెట్టడం జరిగింది అందులో పేపర్ టూలో వచ్చేసి మనకు త్రీ సబ్జెక్టులు ఉంటాయి హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ అని చెప్పేసి సొసైటీ మీన్స్ అంటే ఇక్కడ సోషియాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ అనేటువంటివి సొసైటీగా మనకు ఉంటుంది ఇక ఫస్ట్ వచ్చేసి హిస్టరీ హిస్టరీ అంటే ఇక్కడ మనకు సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని చెప్పేసి అన్నారు అంటే భారత సామాజిక సంస్కృతి చరిత్ర భారత సామాజిక సంస్కృతి చరిత్ర అదేవిధంగా తెలంగాణ సామాజిక సంస్కృతి చరిత్ర అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీలో ముఖ్యంగా సోషియో కల్చర్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్స్ అనేటువంటివి కూడా ఆ మాదిరిగానే ఉంటాయి అంటే హిస్టరీకి సంబంధించింది అంటే మనకి ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్ అనేటువంటివి కాకు పొలిటికల్ ఇష్యూస్ అనేటువంటివి కాకుండా పొలిటికల్ ఇష్యూస్ అనేటువంటివే కాకుండా ముఖ్యంగా సొసైటీకి సంబంధించింది కల్చర్ గురించి మనకు ఎక్కువగా టాపిక్స్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ ప్రకారము ఈ సబ్జెక్ట్ అనేటువంటిది చదవాల్సి ఉంటుంది ఇక పేపర్ టూ వచ్చేసి ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ అని చెప్పేసి అన్నారు అంటే భారత రాజ్యాంగంపై ఒక అవలోకనము మరియు రాజకీయ వ్యవస్థ అని చెప్పేసి అన్నారు అంటే పూర్తిగా అంటే మన భారత రాజకీయ వ్యవస్థను రాజ్యాంగం దృష్టిలో మనం చదవాల్సి ఉంటుంది సో రాజ్యాంగం పైన పూర్తిగా అవగాహనను పెంచుకుంటూ భారత రాజకీయ వ్యవస్థ భారత పరిపాలన వ్యవస్థ గురించి చదవడం అనేటువంటిది ఉంటుంది ఇందులో రాజ్యాంగ రాజ్యాంగ నిర్మాణం ఎలా జరిగింది రాజ్యాంగ చట్టాలు రాజ్యాంగ నిర్మాణం కోసం రాజ్యాంగ చట్టాలు ఏ విధంగా దోహదపడ్డాయి తర్వాత రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగ పరిషత్ యొక్క పాత్ర ఏంటి రాజ్యాంగ పరిషత్లో వివిధ వర్గాల యొక్క ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంది అదేవిధంగా రాజ్యాంగంలో వివిధ భాగాలు షెడ్యూల్స్ ఆర్టికల్స్ ఏంటి తర్వాత రాజ్యాంగంలో బేస్ చేసుకొని మన పాలిటీలో ఉన్నటువంటి టాపిక్స్ వచ్చేసి ప్రియాంబుల్ కానీ తర్వాత మనకు సిటిజన్షిప్ కానీ ఫండమెంటల్ రైట్స్ కానీ డిపిఎస్పి కానీ ఈ విధమైనటువంటి టాపిక్స్ అనేటువంటివి ఈ సబ్జెక్ట్లో ఉంటాయి తర్వాత ఇండియా అనేటువంటిది ఒక డెమోక్రటిక్ కంట్రీ సో ఆ డెమోక్రటిక్ కంట్రీలో మనది ఇండైరెక్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇండైరెక్ట్ డెమోక్రటిక్ కంట్రీలలో పార్లమెంటరీ సిస్టమ్ కలిగి ఉన్నటువంటి దేశం అంటే భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో పరోక్ష ప్రజాస్వామ్యం పరోక్ష ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం ఈ పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కేంద్ర స్థాయిలో ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది కేంద్ర స్థాయిలో ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే త్రీ ఆర్గాన్స్ గవర్నమెంట్ అంటే త్రీ ఆర్గాన్స్ ఈ గవర్నమెంట్ అనేటువంటి త్రీ ఆర్గాన్స్లో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషర్ జ్యుడిషరీ అని అంటే కార్యనిర్వాహక శాసన న్యాయశాఖ అనేది ప్రభుత్వం యొక్క అంగాలు అంటాం అలా మనకు కేంద్రంలో ప్రభుత్వ నిర్మాణం రాష్ట్రంలో ప్రభుత్వ నిర్మాణం ఒకే మాదిరిగా ఉంటుంది తర్వాత రాజ్యాంగం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పవర్స్ అనేటువంటి సపరేట్ చేయబడ్డాయి తర్వాత స్టేట్ గవర్నమెంట్కు కొన్ని పవర్స్ అనేటువంటివి సపరేట్ చేయడం జరిగింది సో సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి అధికారాలలో సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ అధికారం ఉంటుంది స్టేట్ గవర్నమెంట్స్ యొక్క అధికారాలు అనేవి తక్కువగా ఉంటాయి అది భారతదేశం యొక్క ఫెడరల్ సిస్టమ్ యొక్క ప్రత్యేకత ఈ ఫెడరల్ సిస్టంలో బలమైన కేంద్ర వ్యవస్థ గల బలహీనమైనటువంటి రాష్ట్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇలా ఏర్పాటు చేయడానికి మన భారతదేశం యొక్క పరిస్థితులు కారణం దేశ విభజన పరిస్థితులు అనేటువంటివి కారణం తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వం కారణం ప్రాంతీయ వ్యత్యాసాలు అసమానతలు అనేటువంటివి కారణం కాబట్టి ఇలా మన భారత పరిపాలన వ్యవస్థ మన భారత రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా జరుగుతుంది మన భారత రాజ్యాంగ నిర్మాణం ఇలా ఎందుకు చేసుకున్నాం ఇవన్నీ కూడా మనం ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ ఇది సొసైటీ అనేటువంటిది ఒక సబ్జెక్ట్గా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసేటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు తీసుకురావడం జరిగింది అంటే గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ ఇతర ఎగ్జామ్స్లో కూడా మనకి సొసైటీ అనేటువంటి సిలబస్ను సబ్జెక్ట్ను ఎంటర్ చేయడం జరిగింది ఇందులో సోషల్ స్ట్రక్చర్ అని అంటాం అంటే సామాజిక నిర్మాణం సామాజిక నిర్మితి అంటే భారతీయ సామాజిక నిర్మితి భారతీయ సామాజిక నిర్మితిలో భారతీయ సమాజం యొక్క లక్షణాలు ఏంటి అందులో కులం ఏ విధం క్యాస్టిజం ఏ విధంగా కాస్ట్ సిస్టమ్ ఏ విధంగా ఉంది ఫ్యామిలీ సిస్టమ్ ఏ విధంగా ఉంది మ్యారేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది బంధుత్వం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది తెగలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి తర్వాత మహిళల మన తర్వాత మహిళలకు యొక్క స్థాయి ఏంటి అదేవిధంగా మిడిల్ క్లాస్ సంబంధించినటువంటివి అదేవిధంగా తెలంగాణ సామాజిక సాంస్కృతిక ప్రత్యేక అంశాలు అనేటువంటివి ఒక యూనిట్గా మనకు ఉంటాయి తర్వాత తెలంగాణ సోషల్ ఇష్యూస్ సోషల్ ఇష్యూస్ అంటే మనకు సోషల్ ఎక్స్క్లూజన్ సోషల్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి ఉంటుంది అంటే సామాజిక సమస్యలు ఈ సామాజిక సమస్యలలో కులతత్వము మతతత్వము తత్వము మహిళలపై హింస బాలికల సమస్యలు బాలకార్మిక వ్యవస్థ వికలాంగులు వృద్ధులు తర్వాత రైతుల సమస్యలు చేనేత కార్మికుల సమస్యలు ఇవన్నీ ఉంటాయి అందులో ముఖ్యంగా తెలంగాణ సామాజిక సమస్యలు అని సపరేటు ఒక యూనిట్ అనేటువంటిది కూడా ఉంటుంది ఈ తెలంగాణ సామాజిక సాంస్కృతిక ప్రత్యేక తెలంగాణ సామాజిక సమస్యలు అనే దానిలో మనం వెట్టి చాకిరి వ్యవస్థ తర్వాత జోగిని వ్యవస్థ దేవదాసి వ్యవస్థ అర్థమవుతుందా సో అందులో తర్వాత వలసలు ఫ్లోరోసిస్ అనేటువంటి సమస్య రైతుల సమస్యలు ఇవన్నీ కూడా చేనేత కార్మికుల సమస్యలు ఈ తెలంగాణ ప్రత్యేక సామాజిక సమస్యలు అనేటువంటిది కూడా ఈ సబ్జెక్ట్లో ఒక యూనిట్గా ఉంటుంది తర్వాత ఫైనల్గా పబ్లిక్ పాలసీస్ పబ్లిక్ పాలసీస్ అంటే ముఖ్యంగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు తర్వాత వెనుకబడిన తరగతులు మహిళలు మైనార్టీల యొక్క హక్కులు వారి సమస్యలు వారి యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్మించినటువంటి వివిధ విధానాలు ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ ప్రభుత్వ విధానాలు అనేటువంటి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ పేపర్ టూలో మనకు పేపర్ టూ అనేటువంటిది కంప్లీట్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉందని చెప్పాం కదా ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్లో ఈచ్ సెగ్మెంట్ వచ్చేసి అంటే మనకు ఈ హిస్టరీకి సంబంధించినటువంటి సెగ్మెంట్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది ఉంది తర్వాత టూ అనేటువంటిది ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది ఉంది పాలిటీక్స్ సంబంధించి ఇక త్రీకి సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ ఉంది ఓకే ఇలా హిస్టరీ పాలిటీ సొసైటీ అనేటువంటిది ఈచ్ వన్ సబ్జెక్ట్ వేటేజ్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది ఈ పేపర్ వేటేజ్ అనేటువంటిది ఉంది ఇది పేపర్ టూ దెన్ పేపర్ త్రీ పేపర్ త్రీలో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇండియన్ ఎకానమీ తర్వాత తెలంగాణ ఎకానమీ అదేవిధంగా డెవలప్మెంట్ యొక్క ఇష్యూస్ అండ్ చేంజెస్ అనేటువంటిది ఉంటుంది ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ ఏంటి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థ యొక్క సమస్యలు మరియు సవాళ్ళు ఏమిటి అనేటువంటిది ఉంటుంది అంటే ఇందులో ముఖ్యంగా మనం పేదరికానికి సంబంధించింది కానీ నిరుద్యోగం కానీ వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ ఇతర రంగాలకు సంబంధించినటువంటివి చదవడం జరుగుతుంది జాతీయోద్యమం అని ప్రణాళిక వ్యవస్థ గురించి వృద్ధి అభివృద్ధి అని చెప్పేసి ఇవన్నీ అంశాలు ఉంటాయి తర్వాత నెక్స్ట్ వన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఓకేనా సో ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి అనేటువంటిది మన తెలంగాణ బేస్డ్గా ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది తర్వాత ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అంటే అభివృద్ధి అభివృద్ధికి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి సవాళ్ళు ఏంటి సో పేపర్ త్రీ అనేటువంటి ఈ ఎకానమీ బేస్డ్గా ఉన్నటువంటి ఈ పేపర్ త్రీలో త్రీ పార్ట్స్ లేదా త్రీ సెగ్మెంట్స్ ఉంటాయి ఈచ్ వన్ సెగ్మెంట్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటివి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ తర్వాత పేపర్ ఫోర్త్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని చెప్పేసి సో స్పెషల్గా మనకు గ్రూప్ టూలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ మూమెంట్ అంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఏ విధంగా జరిగింది అనేటువంటిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నటువంటి దాన్ని మూడు దశలుగా తీసుకొని ఈ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పంతొమ్మిది వందల నలభై నాలుగు అనగా మనం జాయిన్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తద్ ఫలితంగా ఆపరేషన్ పోలో అనేటువంటి పోలీస్ చర్య వీటి వల్ల భారత యూనియన్లో హైదరాబాద్ స్టేట్ విలీనం అనేది జరిగింది హైదరాబాద్ స్టేట్ ఫార్మేషన్ జరుగుతుంది తర్వాత ఆంధ్ర రాష్ట్ర హైదరాబాద్ రాష్ట్రం యొక్క పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అనేది జరుగుతుంది భాషా ప్రాతిపాదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పట్ల జరిగినటువంటి వివక్షత ఉమ్మడి రాష్ట్ర పరిపాలన వల్ల తెలంగాణ ప్రాంతం వెనుకబాడుతనము వాటికి సంబంధించిన కారణాలు తర్వాత నిధులు నీరు నియామకాల్లో జరిగినటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు తర్వాత ఇందులోనే మనం మళ్ళీ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం తొలిదశ ఉద్యమం దానికి సంబంధించి ఆ ఉద్యమం రావడానికి సంబంధించిన కారణాలు అనేటువంటివి ఇందులో చూస్తాం సో ఇక్కడ మనకు మర్రి చెన్నారెడ్డి కేవీ రంగారెడ్డి మొదలైనటువంటి వ్యక్తులు ఈ తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ సపరేట్ కావాలి అని చెప్పేసి తెలంగాణ సపరేషన్ కోసం చేసినటువంటి మూమెంట్స్ దానికి సంబంధించినటువంటి పొలిటికల్ పొలిటికల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి ఇక రెండవది వచ్చేసి మొబలైజేషనల్ ఫేజ్ అని చెప్పేసి అంటాం అంటే తెలంగాణ బ తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూ ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అంటే సెపరేషన్ ఆఫ్ తెలంగాణ అనేటువంటిది ప్రత్యేక తెలంగాణ అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలి అనేటువంటిది ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిందో దాని తర్వాత కొన్ని ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందులో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు అనగా త్రీ సెవెంటీ వన్ క్లాస్ డి త్రీ సెవెంటీ వన్ క్లాస్ ఈ అనే ఆర్టికల్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రెసిడెంట్ ఆర్డర్స్ తర్వాత సిక్స్ వన్ జీ సిక్స్ వన్ జీరో జీవోలు ఇవన్నీ కూడా వివిధ అంశాలు అనేటువంటివి ఇందులో ఉంటాయి ఇక థర్డ్ పార్ట్ వచ్చేసి టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి అన్నాం అంటే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అనేటువంటిది ఏ విధంగా జరిగింది అంటే మలిదశ తెలంగాణ ఉద్యమం సంబంధించిన అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా న్యాయవాదుల సంఘాలు రైతు సంఘాలు మరియు ప్రజా సంఘాలు పౌర సమాజము మరియు రాజకీయ పార్టీలు పొలిటికల్ జేఏసీ తర్వాత సకుల జనుల సమ్మె ఇవన్నీ కూడా ఈ అంశాలనేటువంటి తెలంగాణ ఉద్యమ దశలు తెలంగాణ ఉద్యమ ప్రస్థాన ప్రస్థానం అనేది ఏ విధంగా ప్రారంభమైంది ఏ విధంగా కొనసాగింది ఏ విధంగా మలుపు తిరిగింది తర్వాత కేంద్రంలో వచ్చినటువంటి పరిస్థితి కేంద్రంలో వచ్చినటువంటి ఏంటి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏ విధంగా ఉండేది కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ విధంగా మార్పులు చెందుతూ వచ్చింది తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసినటువంటి పోరాటాలు ఏమిటి అందులో విద్యార్థుల పాత్ర ఏంటి ఉద్యోగుల పాత్ర ఏంటి పౌర సమాజం యొక్క పాత్ర ఏంటి రాజకీయ పార్టీల పాత్ర ఏంటి తర్వాత కళాకారుల పాత్ర ఏంటి కవుల యొక్క పాత్ర ఏంటి రచయితల యొక్క పాత్ర ఏంటి సామాన్య ప్రజానికం యొక్క పాత్ర ఏంటి తర్వాత తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్య అంశాలు ఏమిటి అందులో నీటికి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి నిధులకు సంబంధించిన సమస్యలు ఏ విధంగా ఉండేవి నియామకాలకు సంబంధించినటువంటి అన్యాయం ఏ విధంగా జరిగింది మరి నీరు నిధుల నియామకాలలో మన ఉద్యమం సంబంధించినటువంటి ఎజెండా ఏ విధంగా ఉంది ఉద్యమం ఎలా కొనసాగింది చివరికి ఉద్యమ విజయ ఫలితంగా ఉద్యమ సత్య ఉద్యమం యొక్క లక్ష్యం సాధించిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు అనేది ఎలా జరిగింది రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పార్లమెంట్ ప్రక్రియ ఏ విధంగా ఉంది పార్లమెంట్లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఏ విధంగా చేశారు చివరికి రాష్ట్ర విభజన చట్టం ఏ విధంగా రూపొందించబడింది రాష్ట్ర విభజన చట్టం వల్ల తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా మనము ఈ తెలంగాణ మూమెంట్లో చెప్పుకుంటాం అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు హైదరాబాద్ భారత యూనియన్లో విలీనమైనప్పటి నుంచి హైదరాబాద్ భారత యూనియన్లో విలీనమైనప్పటి నుంచి తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ సపరేట్ స్టేట్గా ఫామ్ అయ్యేంత వరకు ఈ తెలంగాణ మూమెంట్ అనేటువంటి సబ్జెక్టు వన్ ఫిఫ్టీ మార్క్స్కు ఉన్నది ఓకే ఇదంతా కూడా ఆబ్జెక్ట్ టైప్లో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది సిలబస్ సంబంధించినటువంటి ఇంకా తర్వాత ఇంటర్వ్యూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇంటర్వ్యూ మీద గవర్నమెంట్ ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చేయాల్సి ఉంది సో దాని గురించి మనం వేకన్సీ అయితే ఇప్పుడు ఈ సిలబస్ తగ్గట్టుగా మన ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి సో దీనిలో ఇంకా టాపిక్స్ సబ్ టాపిక్స్ ఏమున్నది అనేటువంటిది కూడా మీకు మన ఇన్స్టిట్యూట్ తరఫున కూడా మన ఏకేస్ తరఫున మీకు సిలబస్ కాపీలు అనేటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనకు బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక్కొక్క కన్సర్న్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళు వారి వారి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కానీ తర్వాత సబ్జెక్టులో ఉన్నటువంటి సిలబస్ పైన అనాలసిస్ కానీ తర్వాత సబ్జెక్ట్ బేస్డ్గా స్టాండర్డ్ బుక్స్ ఏంటి స్టాండర్డ్ బుక్స్ ఏంటి సో ఏ విధంగా ఏ బుక్స్ చదవాలి ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ టైంలో మార్కెట్లో అనేక రకమైన పబ్లికేషన్స్ వివిధ రకాలుగా బుక్స్ అనేటువంటివి వస్తాయి కానీ ఒక అభ్యర్థికి తన లక్ష్య సాధనలో ప్రామాణికమైనటువంటి పుస్తకాలను ఎం ఎంపిక చేసుకోవడం అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ విధంగా స్టాండర్డ్ బుక్స్ ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే స్టాండర్డ్ బుక్స్ అంటే మనకు అకాడమీకి సంబంధించిన బుక్స్ అనేటువంటివి మాత్రం స్టాండర్డ్ బుక్స్గా తీసుకుంటాం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి ఏ ఎగ్జామ్స్కైనా మనం తెల తెలుగు అకాడమీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి అకాడమీ బుక్స్ అనేటువంటివి పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా అని చెప్పేసి కొన్ని బుక్స్ అనేటువంటివి వచ్చాయి సో వాటిని మనం తీసుకోవాలి ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేటువంటిది ఒక పుస్తకం ఉంది తెలంగాణ జాగ్రఫీ అనేటువంటిది ఒక పుస్తకం ఉంది ఇప్పుడు ఈ తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేటువంటి పుస్తకంలో ఎలాంటి మార్పు రాలేదు కానీ తెలంగాణ జాగ్రఫీ అనే పుస్తకంలో చేంజెస్ వచ్చాయి ఏంటంటే మన తెలంగాణ జాగ్రఫీ అనేది రెండు వేల పదహారు రెండు వేల పదిహేను పదహారులో ఆ బుక్స్ మనకు రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మనకు పది జిల్లాల తెలంగాణ అనేటువంటిది ఉండేది కానీ రెండు వేల పదహారు సెప్టెంబర్ అక్టోబర్లో మనకు ముప్పై జి ముప్పై ముప్పై ఒక్క జిల్లాలు తర్వాత అది రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై మూడు జిల్లాలు ఈ విధంగా మారింది ఇప్పుడు ముప్పై మూడు జిల్లాల యొక్క సమగ్రమైనటువంటి సమాచారం మనకు తెలిసి ఉండాలి అంటే తెలంగాణ జాగ్రఫీ ముప్పై మూడు జిల్లాల యొక్క సమగ్ర సమాచారం అనేది రావాలి కాబట్టి త్వరలో అతి త్వరలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ భారీ నోటిఫికేషన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో ముప్పై మూడు జిల్లాల యొక్క సమగ్ర సమాచారంతో తెలంగాణ జాగ్రఫీని రిలీజ్ చేస్తుంది దానితో పాటు బహుశా తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేటువంటిది కూడా రివైజ్డ్కి సంబంధించిన బుక్ అనేటువంటిది కూడా రిలీజ్ చేయొచ్చు ఓకేనా అయితే ఈ విధంగా అకాడమీ బుక్స్ని తీసుకొని ఈ విధంగా వీటికి సంబంధించిన అకాడమీ బుక్స్ని తీసుకొని మన దగ్గర మన కన్సర్ను మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్స్ బేస్ చేసుకొని దానికి సంబంధించిన ప్రిపరేషన్ అనేటువంటి స్ట్రాటజీని ఫాలో కావాలి దానితో పాటుగా ఏకేఎస్ఐఏఎస్ మనకు బేసిక్ ఏకేఎస్ఐఎస్ అనేటువంటిది మెయిన్గా మనకు తీసుకుంటే ఇక్కడ మెటీరియల్ ప్రొవైడ్ అనేటువంటిది కూడా బాగుంది అంటే మనకు ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి మెటీరియల్ ఎవరైతే కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి మరియు బయటి వాళ్ళకి కూడా మెటీరియల్ అనేటువంటిది అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఆల్రెడీ మెటీరియల్ ఉంది మళ్ళీ రివైజ్డ్ మెటీరియల్ అనేటువంటిది కూడా తయారవుతుంది దాన్ని కూడా అతి త్వరలో రివైజ్డ్ మెటీరియల్ అనేటువంటిది కూడా వస్తుంది సో మెటీరియల్ పరంగా మనం స్టాండర్డ్ను పాటిస్తున్నాం ముఖ్యంగా అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్లో ఉన్నటువంటి అంశాలను సరళీకృతంగా అంటే సింపుల్ వేలో అభ్యర్థికి అర్థమయ్యే విధంగా ఈ మెటీరియల్ అనేటువంటిది చేయబడుతుంది దాంతోపాటుగా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ క్లాసెస్ అనేటువంటిది కన్సర్న్ సబ్జెక్టు వాళ్ళు అందిస్తూ ఉంటారు అది మనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం అనేటువంటి జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా చెప్పుకునేది ఏమిటంటే మనం తెలంగాణ రాష్ట్రంలోనే ఏకేఎస్ఐఎస్ అనేటువంటిది క్లాసెస్ ప్రొవైడ్ అనేటువంటిది మనకు త్రీ కేటగిరీ లాగా కనబడుతుంది ఎలా అంటే ఒకటి ఆఫ్లైన్ క్లాసెస్ రెండవది రికార్డెడ్ క్లాసెస్ ఇక మూడవది లైవ్ లైవ్ స్ట్రీమ్ లైవ్ స్ట్రీమ్ అనేటువంటిది ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ ఏకేఎస్ ఐఏఎస్ అనేటువంటిది మనకి ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మనకు అందించడం జరుగుతుంది అంటే ఒక అభ్యర్థి ఆఫ్లైన్లో క్లాసులు ఎవరైతే జాయిన్ అవుతారో ఆఫ్లైన్లో క్లాసులు జాయిన్ అయినటువంటి వాళ్లకు ఆ రోజు ఒకవేళ ఏదైనా పర్సనల్ ప్రాబ్లం వల్ల క్లాస్కు రాలేకపోతే ఒక వన్ వీక్ రాలేకపోయినా ఆ క్లాసులు అనేటువంటిది లాస్ అవ్వకుండా లైవ్ స్ట్రీంలో కూడా ఆ క్లాసులు అనేటువంటిది వాళ్ళకు అందుబాటులో ఉండడం అనేటువంటిది ఇక్కడ అభ్యర్థి యొక్క ప్రయోజనం దృష్టి అభ్యర్థి యొక్క లబ్ధి దృష్ట్యా ఆ రకమైనటువంటి క్లాసెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా టెక్నాలజీని పూర్తిగా అందుబాటులోకి తీసుకొని వచ్చి క్లాసెస్ అంటే తరగతి గదిలో జరిగేటువంటి ఒక క్లాస్ అనేటువంటి తరగతి గదిలో జరుగుతున్నటువంటి ఒక సెషన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సబ్జెక్టుకి సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని లైవ్ స్ట్రీంలో కూడా అభ్యర్థి పొందే అవకాశం ఉంది ఇక తర్వాత రికార్డెడ్ క్లాసెస్ ఎవరైతే అభ్యర్థులు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోలేక ఉన్నారో వారికి కూడా ఉద్యోగం సాధించాలి అనేటువంటి కళ నెరవేరడంలో పూర్తిగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రికార్డెడ్ క్లాసెస్ అనేటువంటివి కూడా అందుబాటులో ఉన్నాయి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయేటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అభ్యర్థులు గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సబ్జెక్టు పైన మొత్తంగా సిలబస్ పైన ఒక ఓవర్ వ్యూ అనాలసిస్ అనేటువంటిది మనం అందించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే అయితే గ్రూప్ టూకు మాత్రమే కాదు ఇది గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవ్వాలనుకున్న అభ్యర్థులకు కూడా ఇది సిలబస్ అనాలసిస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఉన్నటువంటి వేరియేషన్లో ఒక పేపర్ మాత్రమే ఉంటుంది దట్ ఈస్ ఫోర్త్ పేపర్ ఫోర్త్ పేపర్ అనేటువంటి తెలంగాణ మూమెంట్ అనేది గ్రూప్ టూలో ఉంటుంది గ్రూప్ త్రీలో ఉండదు గ్రూప్ టూకి ఇంటర్వ్యూ అనేది పెట్టారు పాత విధానం అయితే అది తీసేస్తారా లేదని తెలియదు గ్రూప్ త్రీకి అనేటువంటిది ఇంటర్వ్యూ అనేటువంటిది లేదు సో ఇది గ్రూప్ టు సంబంధించినటువంటి సబ్జెక్ట్ పైన మరియు సిలబస్ పైన పూర్తి అనాలసిస్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ by AKSIAS.